మా చంద్రబాబు గారు ఉన్నప్పుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జగన్ గారు వచ్చాక పరిపాలన ఉన్నప్పుడు బానే చేశారు ఇతను ఉన్నప్పుడు బానే చేశారు కాదగాతే డబ్బులు అతిగా పెట్టేసి సామర్పోతులా తయారు చేశారు పిల్లల గడపకు ఉద్యోగం నేను వస్తే ఇస్తాను అన్నాడు చదువుకున్న పిల్లలు బోలి మంది ఉన్నారు ఏ పిల్లడికి ఉద్యోగం అన్నది ఇయ్యలేదు ఇప్పుడు పరిస్థితికి వచ్చి మరి ఇంకెప్పుడు చేస్తాడు అతను తర్వాత దోగ్రా మహిళలు అన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పసుపు కుంకుమాని కింద వేశారు అది అందరికీ ముట్టింది ఇప్పుడు ఇతను ఎలాగేశాడు నేను ఉండగా ఎంత తప్పు ఉందో రుణమాఫీ చేస్తానన్న వాళ్ళకి తగులలోకి మొత్తం తోలేసింది నెరా లేని వాళ్ళకి అసలు అందులో రూపాయి గడలేదు అది చేసిన పథకం గడపవలేదు ఇప్పుడు 45 సంవత్సరాలు ఆడవాళ్ళు ఉన్నారా అది ఎందుకు అది తీసుకొని బంగారాలు కొనుక్కుంటున్నారు అంతేగాని దేనికి ఉపాయం బదిలే కదా ఆ పథకం కూడా వేస్టే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి పదం మీద పిచ్చి పథకాలు పెట్టారు అవి పథకాలు అయితే పోలేదు మరి చదువుకున్న విద్యాధ్యానం పెట్టారా అది బాగుంది పిల్లలు పెట్టారు బాగుంది అది బాగానే చేశారు కానీ ఇవన్నీ వేస్ట్ కన్నది ఆటోలు కనుగా కూరగాయల వ్యాపారంలో కనుక ఇవన్నీ పెట్టినాయి అని వృధే కదా వేస్ట్ అయ్యి ఇప్పుడేమో కోటా ఇచ్చిపోరు ఇప్పుడేమో వీళ్ళు ఏటమ్మా వారంటీలు పెట్టారు వారంటీలు పెట్టి ఏం చేసేస్తున్నారు వాళ్ళ ఇంట్లో కూర్చొని నెలకు 5000 శాలరీ తెచ్చేసుకుంటున్నారు అంతే కదా అవి వేస్టే కదా ఒకళ్ళు చేసేది పనిలో నరుగు పెట్టారు బాగా చేస్తున్నారు అంతేగాని చేసే పరిపాలన అయితే ఏమి బాగాలేదు అతను చేసింది అయితే రేట్లు కూడా ఈ చేత్తో 2 రూపాయలు ఇస్తున్నారు ఆ చేత్తో 3 రూపాయలు పెంచేశారు ఇంకా అందరూ సుఖం ఏముంది ఇటు పెడుతున్నారు ఇట్లా లాగేసుకుంటున్నారు చంద్రబాబు అన్నారు పెళ్లిపాలన బాగానే చేశారు అప్పుడు రేట్లు బాగున్నాయి వచ్చేదానికి రేట్లకి బాగానే చేశారు ఇప్పుడు మట్టికి ఒకసారి జగన్ గారు వస్తే మార్పు ఉంటుందని ప్రజలందరూ ఒకసారి మార్పు చూడాలి కదా చేశారు మార్పు ఏమి లేదు అప్పుడులాగా ఇంకా ఘోరంగా ఉంది ముందుకేమీ లేదు వెనక్కి పడినట్టే ఉన్నాం కరెంట్ ఛార్జీలు అప్పటి మీద ఇప్పుడు చాలా బాగా ఘోరంగా పెంచారు అని చెప్తున్నానా ఈ చేతేస్తున్నారా చేతే లాగేసుకుంటున్నారు అందులో సుఖం ఏముంది పెట్టున్నారు చేతే లాగేసుకుంటున్నారు రూపాయి ఇస్తున్నారు 2 రూపాయలు తీసేసుకుంటున్నారు జగన్ గారు రోజు ఒక అబద్ధం చెప్తున్నారు పోలవరం 2021 ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అన్నది ఎవరు ఒక రోడ్డు కాదే ఏది అన్నది ఏం పెట్టలేదు పథకం అన్నా ఏమీ లేవు చెప్పడం వరకే కానీ చేయడం అయితే ఏమీ లేదు అది అది ఇంకా ఎక్కువైపోయింది అతను వచ్చాక రూపాయి 2 రూపాయలు పెట్టేశారు మొత్తానికి తీసేస్తేనే కానీ తీయలేదు కదా ఇప్పుడు మామూలుగా లైన్లో పెట్టాడు కొత్త తెచ్చుకుంటున్నారు అది కూడా ఏమీ బాగోలేదు ఇంకా అతను చేసింది ఏముంది ఈ పరిపాలనలో బాగున్నారా బాగోలేదు ఈ పరిపాలన అయితే ఏమీ మాకు ఏమైనా బాగలేదు 2024 ఎలక్షన్ మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు భవిష్యత్తు బాగుంటది అంటారు ప్రజల చెప్పలేము ఎవరు వచ్చింది అన్నదా టైం అది.